నమస్తే బస్సు. నమస్తే సార్. ఏంటి జిమ్నాస్టిక్ గారు ఇలా వచ్చారు? ఏం లేదు బస్సు, నాకడ ఒక ఆటో ఇప్పిస్తే నీలా నైట్ డ్యూటీ చూసి నాలుగు రాళ్ళు వెనకేసుకుందామని. ఏందమ్మా అది? నాలుగు రాళ్ళు అడిగావు కదా, ఐదు ఇచ్చాను, నాలుగు వెనకేసుకో, ఒకటి కిడ్నీలో దాచుకో. ఈ కటింగ్ వద్దమ్మా. ఏంటి బస్సు హేడంత? కళ్ళు చిదంబరానికి కల్పనారాయికి పెళ్ళ వెడ్డింగ్. పెళ్ళ కట్టుకుంటాడా? అందుకే రా, మందు కొట్టి మత్తుగా ఆలోచిస్తున్నాను. బాసు ఆటో అని సింగారించుకొని క్యారెట్ తీసుకొని ఆ కటింగ్ లో వస్తుంది. హై బాబోయ్, దీని చేతిలో కూడా క్యారేజ్ ఉంది. ఇటు రాణి అటు వాణి, క్యా హోగా తేరీ కిస్మత్ కీ కహానీ. నువ్వు నాదే తినాలి. కాదు నాదే తినాలి. కాదు నాదే 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 నాదే. బాసు రెండు పళ్ళు మంచి రేజింగ్ లో ఉన్నాయి, దేని కోసం గేరేస్తే రన్నింగ్ లో పడుతుంది. ఉమ్మే అల్లుడు, ఆ ఏడు కొండల వాడికే తప్పలేదు ఈ డబుల్ రన్నింగ్ రేస్. అంతేనంటావా? అంతేనా? ఖుషీ బ్యాంక్ లో కూతురు పెళ్లి కోసం డబ్బు దాస్తే వాడు కాస్త బోర్డు తిప్పేశాడు. పెళ్ళాకపోతే పరువు పోతుందని కూతురికి విషయం ఇచ్చి తన విషయం దాకా చనిపోయాడయ్యా. జరిగింది ఏదో జరిగిపోయింది, జరగాల్సిన దహన సంస్కారాలు చూడండి. జరగాల్సింది బాబాయి శవానికి కాదు దహనం, ఆ ఖుషీ బ్యాంక్ ఎండి శవానికి. శవాలను తీసుకొచ్చే గొడవ ఏంటి? కష్టార్జితాన్ని నమ్ముకున్న ఇలాంటి మనుషులు ఇంకొంతమంది సవాలుగా మారకముందే దోషులను అరెస్ట్ చేసి న్యాయం చేయండి సార్. ఏంటయ్యా న్యాయం చేసేది? అత్యాశకుపోతే ఎలాగే ఉంటుంది? అసలు ఎవడ కట్టుమన్నాడే వెళ్ళనే? మంచి మాట అన్నారు సార్. ఇదే సంవత్సరం జనవరి 1st సగం ధరకే వస్తువు అంటూ మీరు ఒక స్కీమ్ ఓపెన్ చేశారు, గుర్తుందా? ఓపెన్ చేసినందుకు మీ నెత్తిన వాషింగ్ మెషిన్, కలర్ టీవీ పెట్టాడు, జనాల నెత్తిన బ్లేడ్ పెట్టాడు. అది మీరు కట్టమన్నట్టు కాదా? షట్ అప్! ఓనర్ కంటే ఓపెన్ చేసిన వాళ్ళదే తప్ప. ఎస్, ముమ్మాటికి తప్పు వాళ్ళదే. రోజుకో చార్మినార్ బ్యాంకు, బాలాజీ లాకరు, శ్రీవెన్ చిట్స్, విజేత అగ్రో ఫార్మ్స్, నైస్ ఇండియా అని ఇలా మోసానికి మారు పేరుగా రకరకాల కంపెనీలను పొలిటికల్ లీడర్స్, పోలీస్ ఆఫీసర్స్, సినిమా యాక్టర్లు ఓపెన్ చేస్తున్నారు. మీరు ఓపెన్ చేసి వెళ్లిన తర్వాత మా కంపెనీలో మొదటి ఖాతా కమిషనర్ గారిది, రెండో ఖాతా ఎంపీ గారిది, మూడో ఖాతా సినిమా హీరో గారిదని జనాన్ని నమ్మిస్తున్నారు. సైకిల్ షాప్ ఓపెన్ చేస్తే 10,000, బ్రాందీ షాప్ ఓపెన్ చేస్తే 50,000, చిట్ ఫండ్స్ ఓపెన్ చేస్తే 100,000 రూపాయలు. ఇలా డబ్బు కక్కుర్తు పడి విఐపీలు చేసే ఓపెనింగ్స్ వల్ల ఇదంతా జరుగుతుంది. అలాంటి కంపెనీలు ఓపెన్ చేయడం కంటే ఏ బ్రోతల హౌసో ఓపెన్ చేయండి, జనానికి 100-200లతోనే పోతుంది. పురుగుల మందుకు కూడా డబ్బు పక్కింట్లోంచి అప్పు తెచ్చి చచ్చే రోజులు రాకముందే వీళ్ళని నిలదీయండి. 60 ఏళ్ల నుంచి దాచుకున్న సంపాదనను 6 నెలల్లో పోగొట్టుకుని ఇక సంపాదించుకునే శక్తి లేక, బతకడానికి దిక్కు లేక, చివరికి అడుక్కోడానికి కూడా ఓపిక లేని ఇలాంటి వృద్ధులను చూసైనా ఆపండి సార్ ఈ పనులు. మీ ప్రాబ్లం అంతా నాకు అర్థమైంది. బ్యాంకు మొత్తం సీజ్ చేశాం, ఉద్యోగులందరూ మా కస్టడీలోనే ఉన్నారు. ఎండీ ఎక్కడున్నా వెంటనే అరెస్ట్ చేసి మీకు న్యాయం జరిగేలా చూస్తాను. సార్, మీరు న్యాయం చేస్తారన్న నమ్మకంతో తిరిగి వెళ్తున్నా. మీరు చెప్పిన మాట గనక నిలబెట్టుకోపోతే వాడి ప్రాణాలు మేమే తీస్తాం. లేదంటే మన మీద మన డిపార్ట్మెంట్ మీద జనానికి నమ్మకం పోతుంది.
ఈ విషయం పెద్ద ఇష్యూ సీఎం గారి దృష్టికి వెళ్ళక ముందే అతను అరెస్ట్ జరిగిపోవాలి వాళ్ళు దగ్గర పెట్టుకుని డ్యూటీ చేయండి టేక్ కేర్ yes sir ఒళ్ళు దగ్గర పెట్టుకుని డ్యూటీ చేయండి పై ఆఫీసర్ల అన్న తర్వాత కొడతాం తిడతాం అవసరమైతే ఉద్యోగం నుంచి పీకాతలు బారేస్తాం పడాలి ఏ నేను మడట్లా దీనంతటికి కారణం హరిగాడే సార్ అరే అవును సార్ ఆ రోజు ఎండి గారి మీద యాక్సిడెంట్ కేసు పెట్టింది ఈ రోజు సవాల్ తీసుకొచ్చి కమిషనర్ గారి ముందు గొడవ చేసింది వీడే సార్ ఎక్కడ ఉంటాడు పగలు హార్బర్ లో కూలి అంట రాత్రులు ఆటో డ్రైవర్ అంట కోడి పుంజు కాటా గడితే చచ్చిపోయే ముందు కూడా ఎగిరెగిరి పడుతుందంట వీడు అంతే ఏ పీక్కుంటాడు పీక్కోమను దేశంలో ఉన్న పెద్ద పెద్ద లాయర్లందరినీ పక్కన పెట్టుకొని విత్ఇన్ అవర్స్ లో బెయిల్ మీద బయటకొస్తా డిపార్ట్మెంట్ లో అందరూ నాలాంటి ఆఫీసర్లే ఉండరండి వాళ్ళు కూడా ఉంటారు సరిగ్గా టైం చూసి నడి రోడ్లో బట్టలు లేకుండా కుక్కను కొట్టినట్టు కొట్టి తీసుకెళ్తారు మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది మరి ఆ హరిగాడి సంగతి వాడో బచ్చా నాకు వదిలేయండి మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు ఒంగోలు దగ్గర ఆదికేశవులు అని ఒక పవర్ఫుల్ లీడర్ ఉన్నాడు మనకు బాగా కావాల్సిన వాడు మీరు అక్కడ కొన్నాళ్ళు సైలెంట్ గా ఉండండి తప్పదా మరో దారి లేదు మీరు కంట్రీ దాటి బయటికి వెళ్ళకుండా ఎయిర్పోర్ట్ లో భారీ బందోబస్తు పెట్టారు నా మాట వినండి సరే లోపల ఐరన్ షెడ్ లో వర్క్ చేస్తున్నారు సార్ నిన్ను సీఏ గారు రమ్మంటున్నారు ఎందుకు ఎందుకే సార్ పద్ధతి కాదు ఏంట్రా పద్ధతి నడో ఏమైందయ్యా కరవనీకి కుక్కలు తరుముతుండాయా సంపనీకి శత్రువులు తరుముతుండారా ఖచ్చితంగా వాడేనంటావా వాడే సార్ చింత నిప్పులు లాంటి కళ్ళతో వేటాడొస్తున్న సింహంలా వాడు వాడి నడక నే మర్చిపోగలనా
యాలవాణ్ణి సంపినానన్నావు కదరా. తప్పైపోయిందయ్యా. రే, మనం కాటేసే పావులర్రా. మన కాటన్న వాడి మీద పడాలా, వాణి కర్రన్న మన మీద వెరగాల. నాకు అబద్ధం చెప్పిన నువ్వు చావాలా? వీడిని స్టేషన్ ముందు పడేయండి. ఎస్ఐ అడిగితే ఆది కేశవులకి అబద్ధం చెప్పినందుకు ఆది కేశవులే చంపినాడని చెప్పండి. ఆఫ్టర్లకు కూలోడు కోసం వీడిని చంపారేంటండి? వాడు మామూలు కూలోడు కాదయ్యా. ఎవని పేరు చెప్పితే మా గుండెకాయలు జారిపోతాయో, ఎవడు చిటికేస్తే ఈ ఇంటి పునాదులు కదులుతాయో, ఎవని రాక కోసం ఈ ఊరి జనం 1000 దేవుళ్ళకి మొక్కుతాండ్రో, వాడే వాడే నా కొడుకుని నిలువున చంపిన నా శత్రువు హరిశ్చంద్ర ప్రసాద్. వాడికి ఇంత చరిత్ర ఉందా? ఇంకా చాలా ఉంది. ఆడెవడో కాదండి, సొయానీల బావ, సత్యమూర్తి కొడుకు. బంధువులేగా, మరి భయపడ్డం దీనికి? ఆయన దృష్టిలో వీళ్ళు బంధువులు కాదండి, రా బంధువులు. అసలు మ్యాటర్ నీ చెప్తాగా.